హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ ఫ్యాషన్ బై సింధు. నేను మీకు చెప్పినట్టుగానే ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ చట్నీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. తమ్నైల్ పిక్ చూసి ఏముంది పల్లీ చట్నీ మనకు తెలిసిందే కదా అని అనుకోకండి. ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మరి ఆ ట్విస్ట్ ఏంటో తెలియాలంటే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాల్సిందే. లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. రెసిపీ ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని ఒక కప్పు వేసనగుళ్ళు వేసుకుని 2 to 3 minutes పాటు లో హీట్లోనే వేసనగుళ్ళని డ్రై రోస్టింగ్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ అయిన ఈ వేసనగుళ్ళలోకి 1 tablespoon పచ్చిశనగపప్పు, 1 tablespoon మినపగుళ్ళు వేసుకోవాలి. మినపగుళ్ళు అందుబాటులో లేని వాళ్ళు మినపప్పును కూడా యూస్ చేసుకోవచ్చు. శనగపప్పు, మినపగుళ్ళుని కూడా 2 to 3 minutes పాటు లో హీట్లో డ్రై రోస్టింగ్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ అయిపోయిన ఈ 3 ingredients లోకి 2 teaspoonల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఎక్కువ టైం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఈ మూడింటిని 3 to 4 minutes పాటు లో హీట్లో ఫ్రై చేసుకుని మీరు తినే ఘాటుకు సరిపడా పచ్చిమిర్చిని పొడుగ్గా చిలుకలుగా కట్ చేసుకున్న ముక్కలు యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కౌంట్ ఎగ్జాక్ట్లీ ఇంతని స్పెసిఫై చేయట్లేదు, ఎందుకంటే కొంతమంది చట్నీ బాగా స్పైసీగా తినడానికి ఇష్టపడతారు, కొంచెంమంది చాలా కారం తక్కువ తినడానికి ఇష్టపడతారు. సో మీ చాయిస్కి తగినట్టుగా క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. సో పచ్చిమిర్చి కూడా వేసిన తర్వాత లైట్గా ఫ్రైయింగ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 4 పొట్టుతో సహా ఉన్నటువంటి వెల్లుల్లి రెబ్బలు, 1 inch size అల్లంని పొట్టుతో సహా ఉన్నది వేసేసాను. మీకు పైన పీలింగ్ నచ్చకపోతే పీల్ ఆఫ్ చేసేసి కూడా అల్లంని వేసుకోవచ్చు. మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ లో హీట్లోనే ఫ్రై చేసుకోవాలి, అవశ్యం గుర్తుంచుకోండి. వేసిన గుళ్ళు ఎంత తీసుకుంటామో దానిలో 1/4 వంతు అంటే 1/4 కప్పు పుట్నాల పప్పు వేసుకున్నాను నేను. వేపిన శనగపప్పు అని కూడా అంటుంటారు కొన్ని ప్లేసెస్లో. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి ఫ్రైయింగ్ కంప్లీట్ అయ్యేసరికి మనం స్టార్టింగ్లో వేసిన పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్కి రావాలి. సో అవశ్యం గుర్తుంచుకోండి. లాస్ట్లో ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసే ముందు 2 teaspoonల వరకు అప్రాక్సిమేట్లీ రఫ్గా చాప్ చేసుకున్న కొత్తిమీరని కాడలతో సహా వేసేసాను. ఆ వేడికి ఇది మగ్గిపోతుంది. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి యాడ్ చేసేయాలి. యాడ్ చేసి ఫస్ట్ కోర్స్ పౌడర్ లాగా గ్రైండింగ్ చేసుకోండి. ఫస్టే వాటర్ వేసేయొద్దు, మనకి పప్పులు సరిగ్గా నలగవు. సో గ్రైండింగ్ చేసుకునేటప్పుడే రుచికి సరిపడా సాల్ట్ అనేది స్టేజ్లో యాడ్ చేసేసుకోవచ్చు. కోర్స్ పౌడర్లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి చాలా కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుని ఫస్ట్ ఒక థిక్ చట్నీలాగా రెడీ చేసుకోండి. ఇందులోకి ఒక స్పెషల్ ట్విస్ట్ అని చెప్పాను కదా. యూజువల్లీ మనం చట్నీ రెసిపీస్ అనగానే అంతో ఇంతో కొద్దిగా చింతపండు అనేది వేస్తాం. బట్ ఈ రెసిపీలో ఇక్కడ దాకా మీరు ఎప్పుడు చూసినా కూడా ఏ స్టేజ్లో కూడా నేను చింతపండు అనేది వేయలేదు. సో ఆ స్పెషల్ టచ్ ఏంటంటే 1 tablespoon నిమ్మకాయ రసం వేస్తున్నాను. నేను తీసుకున్న పప్పుల క్వాంటిటీకి నాకు ఈ నిమ్మకాయ రసంతో వచ్చే ట్యాంగినెస్ సరిపోయింది. మీరు పులుపు కొంచెం ఎక్కువ తినడానికి ఇష్టపడితే క్వాంటిటీ అనేది కొంచెం పెంచుకోండి. తర్వాత మరొకసారి గ్రైండింగ్ చేసుకుని చట్నీ ఏ కన్సిస్టెన్సీలో తినడానికి ఇష్టపడతారో దానికి తగినట్టుగా వాటర్ కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకుని చట్నీని రెడీ చేసి ఉంచుకోండి. ఇప్పుడు ఇందులోకి సరిపడా పప్పు కోసం నిన్నటి వీడియోలో మెన్షన్ చేసినట్టు నిన్న ప్రిపేర్ చేసిన అల్లం చట్నీ, ఈరోజు చూపిస్తున్న పల్లీ చట్నీ రెండింటికి సరిపడా పప్పు ఒకసారే పెట్టేశాను. ఎనీహా ఆ వీడియో చూడని వాళ్ళు వీడియో లింక్ పైన ఐకార్డ్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి. సో కమింగ్ బ్యాక్ టు ద రెసిపీ, పోపు కోసం స్టవ్ మీద తిరిగి అదే ప్యాన్ పెట్టుకుని 2 teaspoonల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర అన్నీ 1 teaspoon వేసుకున్నాను. ఆవాలు మాత్రం 1/2 teaspoon వేసుకున్నాను. కచ్చాపచ్చాగా దంచుకున్న 6 వెల్లుల్లి రెబ్బలు, 4 ఎండుమిర్చి వేసుకుని పోపు అంతా లో హీట్లో గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ప్రిపేర్ చేసి ఉంచుకున్న చట్నీలోకి వేసి బాగా కలుపుకుని ఇడ్లీ, దోశ, ఉప్మా, బోండా దేంతో సర్వ్ చేసుకున్న రుచికి అదిరిపోయే పల్లీ చట్నీ తయారు. సో తప్పకుండా ట్రై చేయండి. ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో హెల్ప్ఫుల్, యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోద్దు. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్.